పశ్చిమ తూర్పు రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో కానీ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం గెలిచింది. దాంట్లో ఎలాంటి ఏ అనుమానాలు లేదు. తప్పనిసరిగా ఎక్కువ పోలింగ్ అయ్యేందుకు మెజారిటీ కూడా ఎక్కువగా వస్తుంది. ఈరోజు మేమందరూ కూడా అక్కడ మిథున్ను పంపించాలనుకున్నాము, కానీ వారు పలాయనం చిత్తగించారు. ఒకవైపేమో అమర్నాథ్ రెడ్డి ఈ జిల్లాకు సంబంధించిన నాయకుడు, ఒక మాజీ మంత్రిగా ఉండి కూడా చీటీలు ఇచ్చి అబద్ధాలన్నీ ఆయన దగ్గర చెప్పిస్తూ ఉన్నాడు. లోకేష్ దగ్గర చెప్పించేదే కాకుండా అమర్నాథ్ రెడ్డి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము రెడీగా ఉన్నాము, మేము సిద్ధంగా ఉన్నాము, మీ సవాలు స్వీకరిస్తూ ఉన్నామని చెప్పి. మరి ఎందుచేత పలాయనం చిత్తగించారు, మరి పాత్రికేయ మిత్రులందరూ మీరే కనుక్కోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను.